హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం బీరకాయ పచ్చడి చేసుకున్నాము. చాలా మంది పిల్లలకి బీరకాయ అంటే ఇష్టం ఉండదు. మా అబ్బాయికి బీరకాయ కర్రీ చేస్తే ఇష్టం ఉండదు, అందుకని పచ్చడి చేస్తాం. అందులో నేను కొంచెం టమాటోలు వేస్తాను. బీరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్, బీరకాయ తొక్కు 1 కప్, టమాటో 1/2 కప్, పసుపు తగినంత, ఉప్పు తగినంత, నూనె తగినంత, మిర్చి కొంచెం పండురంగు వచ్చినవి కూడా వేసుకోవచ్చు, పచ్చడి కాబట్టి బాగుంటుంది. ఒక 12-15 మిర్చి, తాలింపు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, పల్లీలు కొంచెము, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, చింతపండు, వెల్లుల్లిపాయలు. ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. కొంచెం ఆయిల్ పోసుకుందాం తగినంత. అందరు పోపు దినుసులు ఫ్రై చేసుకున్నాము, వేగించుకున్నాము. ఆయిల్ వేగిన తర్వాత పల్లీలు వేసుకున్నాము. ఏమవుతున్నాయండి, కొంచెం ఈలోపు ఇందులోనే మనం శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసుకుందాం. మేమైతే ఇందులో ఆవాలు వేయము, లాస్ట్ పోపు పెట్టినప్పుడు ఆవాలు వేస్తాం. ఆవాలు వేస్తే కొంచెం చేదు వస్తుందని చెప్పి మేమైతే వేయము. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. నేను పేలకుండా ఉంటాయని చెప్పి దీన్ని 1/2 కప్ చేసి వేస్తున్నాను. నువ్వులు కూడా వేసుకుందామండి. నువ్వులు బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఈ వేడికే కొంచెం ఫ్రై అవుతాయి. దీన్ని ఒకసారి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఆ తర్వాత బీరకాయ, బీరకాయ తొక్కు అవన్నీ వేసుకోవచ్చు. ఫస్ట్ బీరకాయ తొక్కు వేసుకుందాము. 1-2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఇది వేసుకుందాము, బీరకాయ ముక్కలు. లాస్ట్ టమాటో వేసుకోవచ్చు, మిడిల్లో వేసుకోవచ్చు టమాటో. ఇందులోనే 1-2 మినిట్స్ ఫ్రై అయి ఉంటాము. బీరకాయ ముక్కలు కూడా వేసుకున్నాము. వేసుకుని క్లోజ్ చేసుకున్నాము. క్లోజ్ చేసుకుని 1-3 మినిట్స్ తర్వాత టమాటో, కొంచెం సాల్ట్ అవన్నీ వేసుకుందాం. ఫ్రై చేసుకున్నాము. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుందామండి. టమాటో కూడా వేసుకుందాము. దీన్ని 5 మినిట్స్ క్లోజ్ చేసుకుందాము. ఇందులో ఇప్పుడు వెల్లుల్లిపాయలు, చింతపండు వేసుకున్నామండి. ఇది గ్రైండ్ చేసుకున్నాము, రోట్లో కూడా చేసుకోవచ్చు, ఎవరు ఇష్టం వాళ్ళది. ఇది కూడా అయిపోయింది. టమాటో బీరకాయను బాగా మగ్గింది, దీన్ని కూడా గ్రైండ్ చేసుకున్నాము. పచ్చళ్ళలోకి పోపు పెట్టుకుందామండి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసాను. ఇది ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుందాము. తాలింపు వేసుకున్నామండి. ఇందులో చూసారా లుక్ ఎంత బాగుంటే, తింటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఇది పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇది తాలింపు మొత్తం కలిపేసుకున్నాము. ఆయిల్ ఇలా ఉంటేనే బాగుంటుందండి, మరి ఏమీ ఎక్కువ అవ్వాల. తర్వాత మొత్తం మిక్స్ చేశాక సరిపోతుంది. ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా బీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ కమెంట్ బాక్స్లో తెలపచ్చు మీరు చేసిన విధానం, లేకపోతే మీకు ఏదైనా డౌట్స్ వస్తే కమెంట్ బాక్స్లో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.